డెమోనస్ట్రేషన్. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్కెచ్ రూపంలో ఎట్లా మార్చుకోవాలి, దాన్ని డైరెక్ట్గా ఫ్రేమ్ చేసిన క్యాన్వాస్ మీద వేస్తున్నా. సో ఎవరికి కావాల్సిన కూడా ఇచ్చేస్తా విత్ లిటిల్ రీజనబుల్ కాస్ట్. సో ఫస్ట్ మనం తెలుసుకున్నది ఏమిటి, ఒక సెంటర్ లైన్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ని సెంటర్ లైన్కి డివైడ్ చేయాలి. సో సెంటర్ లైన్ కోసం వీలైతే ఫ్రీ హ్యాండ్ గీయగలిగితే గీయొచ్చు. అది పల్చగా ఎంత పల్చగా గీస్తున్నా చూడు అసలు, అంటే గట్టి గీయట్లే. ఆ తర్వాత ఆబ్జెక్టు మనం చూసేది ఇక్కడ ఉంది నేల మీద, అంత విజిబుల్ కనిపిస్తుంది, ఇంకా ఏది దాచట్లే. తర్వాత మొత్తం పెన్నుతోనే పూర్తి చేసి ఊరికి వాటర్ కలర్ లాగేద్దాం. తర్వాత ఎంత హైట్ ఉంది అనేది ఒక మెజర్, ఇంత ఎత్తుంది. తర్వాత దీంట్లో ఒక ఛాలెంజ్ ఏముంది, ఇది ఉందనుకో ఇది సెంటర్ అవుతుంది, మరి ఇది ఎక్స్ట్రా వచ్చేసింది. అందుకని ఆబ్జెక్ట్ని కొంచెం పక్కకు జరుపుకోవాలి, అందుకని సెంటర్ కొంచెం పక్కకు తీసుకోవాలి కొన్నిటికి. అర్థమైందా? ఎక్స్ట్రా అది అది అటుపక్క ఎక్స్ట్రా పొట్టుడు అయింది కాబట్టి దానికి తగ్గట్టు మనం వేసుకోవాల్సి వస్తుంది. నేను స్ట్రోక్స్ లాగానే వేస్తున్నా. సో ఇది యాక్చువల్లీ ఇట్లా ఇట్లా ఒక సరే సెంటర్కి అటు ఇటు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఎంత ఎత్తుంటుంది, ఏదో ఒక కొలత తీసుకో. ఎగ్జాంపుల్ ఈ చిన్న హైట్ తీసుకుని ఇటు గీసిన ఆల్రెడీ ఇది. ఇప్పుడు దీనికి ఎన్ని రెట్లు ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7 ఉంది ఉంది 2, 3, 4, 5, 6, 7 అంటే దాదాపు ఇంత ఇంత ఎత్తు ఉంటుంది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ పైన అట్లా రెండర్ చేసిన, రెండర్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్టు నీకు బేసిక్ షేప్ వచ్చేసిందా. తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫైనల్ చేద్దాం. తర్వాత తర్వాత ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ చేస్తున్నా. సెంటర్ ఉంది కరెక్ట్ సెంటర్లో. ఓకే, తర్వాత దీనికి పక్క కొట్టు పొట్టుడు అయింది, అది ఇక్కడి నుంచి అట్లా పోయి అది పోయి దీనికి అతికింది ఇట్లా చిన్న మడత ఉంది, అయిపోయిందా? సో మనం అన్నీ కనిపిస్తున్నాయి గీతలు, దాంట్లోనే బొమ్మ బయటికి రావాలి తప్ప స్పెషల్ గేస్ ఇదే ఉండదు. ఇప్పుడు ఇది ఉంది, అది యాక్చువల్ మళ్ళీ దాని కింద ఒక దానికి మందం ఉంది. సో అది కూడా డిఫైన్ చేయాలంటే మళ్ళీ ఇంకోసరికి వస్తుంది. నవీన్ అర్థమవుతున్నారా? చూస్తున్నా. తర్వాత దానికే వచ్చింది వంపు వచ్చి ఇప్పుడు దీనికి ఆనుకొని పొట్టుడైంది బయటికి. ఎంతవరకు వచ్చింది, ఆల్మోస్ట్ కింది వరకు. దానికి ఇట్లా గీత గీసుకొని దానికి ఇవి వేసుకోవడమే కొంచెం అటు. ఇప్పుడు 3D ఫామ్ ఇట్లా వచ్చేసి ఇప్పుడు ఇది కనిపిస్తుందా బ్రదర్? సో ఒక బేసిక్ స్ట్రక్చర్ మనం అక్కడ ఉన్న దాన్ని వేసినాం. తర్వాత దాని షాడో కూడా వచ్చింది, కానీ మనకు షాడోకి స్పేస్ లేదు, ఆ షాడో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వేసిన ఈ రఫ్ లైన్స్లో నుంచి ఒక పర్ఫెక్ట్ లైన్ బయటకు తిందాం. వీలైతే విల్ యూజ్ లిటిల్ బిగ్గర్ మార్కర్ చూద్దాం. తర్వాత ఇక్కడ
దడగలసిపోయింది. ఓకే తర్వాత దీంట్లో వస్తుంది కదా అంటే మనం డెవలప్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వస్తది ఒక 10 15 సార్లు చేస్తే डबल लाइन उंदी स्टील कदा एग्जैक्टली लाइन एंत वंपुंदो आ किंद अंते वंपु वस्तुंदि अंटे ई लेंथ चूसुकोवाली इक्कड एंत उंदि अंते लेंथ रावाली ఆ తర్వాత దాని షాడో అట్లా పడ్డది ఇప్పుడు దీనికి మళ్ళా దీని సైడ్ కూడా ఒక డెప్త్ వచ్చింది అది మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఇంతకు ముందు కనపడలేదు ఈ సెట్ ఎక్కడరా बेसिक स्ट्रक्चर वा इनमे जस्ट ब्लैक कलर अभी वेस अभी अदाश जस्ट कलर सप्लाई चेस्तुन्ना जस्ट डार्क ना चोट ब्लैक शैडो नल्ला वेसेसिन एं कादु शैडो कदा कोंचेम ई अंचुलु चाला केयरफुल गा वेयकपोते कोंचेम ఇప్పుడు ఈ పై పార్ట్ నల్లగా ఉంది సరి గమనిస్తే ఇక్కడ అంచు డార్క్ ఉంది డార్క్ ఉన్న చోట డార్క్ చేస్తున్నా ఇక్కడ అరే సంద రౌండ్ బ్రష్ సందది 0 నెంబర్ 1 నెంబర్ ఉంది చూడు ఆడ అది ఇక్కడ సో ఇప్పుడు నేను కలర్స్ చేస్తున్న చోట మీరు మామూలుగా పెన్నుతో చేసుకోవచ్చు తర్వాత ఎక్కడ ఎక్కడ డార్క్ ఉంది ఈ అంచు డార్క్ ఉంది పైన కొంచెం లైట్ ఉంది ఫస్ట్ ఏం చేస్తున్నా డార్క్ చేసి జస్ట్ వాటర్ వాష్ చేస్తాను అటనే ఆ పైన అంత లైట్ ఉందట టెస్ట్ వర్క్ ఎట్ల కలర్ ఉందా అన్నట్టు ఉంది అంతే మళ్ళీ దాని లోపల డార్క్ ఉంది కొంచెం ఆ లైట్ అండ్ షేడ్స్ వేయగానే నీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది దాంతో పాటు ఇప్పుడు దీని లోపల ఈ పై ఏరియా అంతా ఒక రకమైన డార్క్నెస్ ఉంది అది ఎంత సింపుల్ గా డిఫైన్ అయింది చూడు ఇంట్లో మనం కలర్స్ కూడా వేయొచ్చా
తలదా వేసేది మనం వేరే డిఫరెంట్ గా ఇస్కో జర్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఇది కొంచెం అర్థం కావాలంటే కొన్ని బొమ్మలు వేయాలి అంటే ఎంత వస్తుంది ఎందుకు వస్తుంది ఇదంత డార్క్ ఇక్కడంత లైట్ ఉంది ఇక్కడంత డార్క్ ఉంది చాలా హెవీ డార్క్ ఉంది ఇక్కడంత అటు పక్క జస్ట్ లైట్ అయిపోయింది ఎర్రటి తీసుకురా తర్వాత రకరకాల షాడోస్ అన్ని నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ అవి నా పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తున్నాయి ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తే వాళ్ళు వేసుకోవాలంతే అప్పుడు అది స్టీల్ లుక్ తీసుకొస్తుంది బికాజ్ ఆఫ్ ద షాడోస్ గ్లాస్ వేసినప్పుడు स्टील मेरप कम ఇప్పుడు దీని బ్యాక్ గ్రౌండ్ లో ఒక మంచి కలర్ ఇష్టం అనుకో एकदम బయటికి సరే yellow తీసుకో cadmium yellow తరువాత బ్లూ తీసుకో ఆ బ్లూ తీసుకో ఇంకా డార్క్ బ్లూ తీసుకో అండ్ వి కంక్లూడ్ అంటే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ ఎప్పుడైతే ఇస్తామో నీకు ఒక సబ్స్టెన్స్ వచ్చేస్తుంది ఒక చిన్న అందం వస్తుంది పెయింటింగ్ అది అంతే ఈజీస్ట్ వే ఏంది రెండు భాగాలు విడగొట్టుకుంటే పెయింటింగ్ ని క్లియర్ గా అంటే ఇంత రెండు భాగాలు అంటే నా ఉద్దేశం గీత గీసుకో ఆ గీత కట్టో కలర్ ఇటో కలర్ ఇది వస్తుంది ఇది కూడా సూపర్ సంథింగ్ నేను స్ట్రైట్ వాళ్ళు అక్కడ ఉంది
ఓకే బ్లూ ఏది దీంట్లో కొంచెం ఉండగలుగుతాను అది కాదు తీసుకో మన పర్మనెంట్ అదే ఆ లైట్ బ్లూ కలర్ దాన్ని ఏమంటారు అది అక్కడ అది ఫ్రెష్ వాటర్ తీసుకో వాళ్ళని మీకు కొంచెం కమాండ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న క్యాన్వాస్ మీద వేసి పెట్టుకోవాలి పెయింటింగ్స్ డెకరేట్ చేసుకోవాలి వాటి చూస్తూ చూస్తూ ఉండగా మైండ్ ఓపెన్ అవుతుంది ఓహో ఇలా వచ్చింది సరే సరే వదిలిపెట్టొద్దు వచ్చినా అసలు రాకపోయినా అసలు వదిలిపెట్టొద్దు వర్క్ని హఠాత్ ఒకరోజు నీ హ్యాండ్ పనిచేయడం చూస్తాం నిద్రలోనే ఎప్పుడూ అర్థం కావడం మొదలైంది రేపు రేపు 10 తర్వాత నువ్వే చేయి లేదా నేనే చేస్తానా బాయ్ మరి బాయ్ ఇప్పుడు దీనికి ఓకే ఒక సబ్స్టెన్స్ వచ్చేసింది కదా చూడు ఇప్పుడు ఈ ఎల్లోలో నేను ఈ ఎల్లోలో డ్రై బ్రష్ తీసుకొని ఈ ఎల్లో ఉంది కదా దాంట్లో జస్ట్ ఒక్క పెసర్ ఎల్లో కలుపుతా డార్క్ ఎక్కడెక్కడ వేస్తుందా దీని లోపలి అంటే చీకటి ఉంటుంది ఆటోమేటిక్ మనకు కనబడదు ఉంటుంది అట్లనే దీని బ్యాక్ సైడ్ మొత్తం అక్కర్లే ఆ ఏరియాలో చీకటి ఉంటుంది కొంచెం దాని షాడో అట్లా పడుతుంది మన కంటికి కనబడకపోవచ్చు బట్ ఉంటుంది దాన్ని తర్వాత కొంత రిఫ్లెక్షన్ మనకు కంటికి కనబడదు కానీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఓకే అంటే ఎంతో అంత రిఫ్లెక్షన్ పడుతుంది స్టీల్ కాబట్టి ఇదంతా ఒక ఇమాజినేషన్ అర్థం చేసుకొని చేయడమే జాడుతుంది కలర్ జాడుతుంది నేను ఇట్లా కెమెరా తీసుకుని దాన్ని చూపించి నీ షాడో పడుతుంది కొంచెం